డాక్టర్ గారు, సుహాసిని గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 23 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఋతుస్రావంలో రక్తం చాలా ఎక్కువగా కోల్పోతున్నట్టు నా శానిటరీ ప్యాడ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. ఈ మధ్య నేను బాగా బలహీనంగా తయారవుతున్నాను. రక్తహీనత ఏర్పడినందుకే అలా జరుగుతుందని అనుమానం. నాకు ఎక్కువ రక్తం పోతుందేమోనని నా ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. సుహాసిని గారు, మీకు ఏంటంటే బ్లీడింగ్ ఎవ్రీ మంత్ ఎక్కువ అవుతుంది. దీన్ని ప్యూబర్టల్ మెనోరేజ్ అంటారు. ఇది కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా రావచ్చు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, రక్తం గడ్డగట్టడం ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని దాని వలన రావచ్చు. బ్లీడింగ్ ఎక్కువైతుంది, మీరు ఎనీమిక్ అవుతున్నారు అంటే మాత్రం మంచిది కాదు. మీరు వెంటనే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని మీకు రక్తం ఎంత ఉంది, బ్లడ్ గ్రూపింగ్ ఏంటిది అని మామూలుగా కొన్ని టెస్టులు ఉంటాయి అన్నమాట. అన్నీ ఆ టెస్ట్లు అన్నీ మీరు కంపల్సరీ చేయించుకోవాలి. కంపల్సరీ అయితే మీరు గైనకాలజిస్ట్ని కలవాలి. అవసరం ఉంటేనే స్కాన్ చేస్తారు. ఈ బ్లీడింగ్ కంట్రోల్కి హార్మోనల్ మెడికేషన్స్ ఉంటాయి. హార్మోన్స్ కాకుండా కొన్ని వేరే ట్రెనెక్సమిక్ యాసిడ్ అని రక్తము కట్టడానికి మెడికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూపించుకోవాలి. దీంతోపాటు ఆల్మోస్ట్ ఎన్ని ప్యాడ్స్ పర్ డే చేంజ్ చేస్తున్నారో కూడా తెలిస్తే మీకు ఎంత బ్లీడింగ్ అవుతుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే 70-80 ml మాత్రమే ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్లో లాస్ అవుతుంది బ్లడ్. సో అంతకంటే ఎక్కువైంది అంటే మట్టుకు మీరు కంపల్సరీ ఎవ్రీడే ఒక ఐరన్ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీ మీరు వాడాలి. దాంతోపాటు గ్రీన్ వెజిటబుల్స్ ఇలాంటి ఫుడ్ విత్ ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీది ఏంటంటే డిస్ఫంక్షనల్, ఒకలాంటి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అన్నమాట. ఒక టైప్ ఆఫ్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ఆ ట్రీట్మెంట్ 3 మంత్స్ వరకు మీరు తీసుకుని ఉంటే మోస్ట్లీ మీకు కొన్ని అంటే హార్మోన్ టెస్ట్ కూడా చేస్తారు. థైరాయిడ్ ఉందా లేదా కూడా చూసుకోండి. థైరాయిడ్ ఎక్కువ ప్రాబ్లమే, తక్కువ ప్రాబ్లమే. సో ఆ థైరాయిడ్ మెడికేషన్ కూడా ఒక్కొక్కసారి యూజ్ చేస్తే పోవచ్చు. అది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా రోజులు నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీకు 8 కంటే హిమోగ్లోబిన్ పడిపోతే మీకు చాలా సీరియస్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ బ్లడ్ రీప్లేస్మెంట్ చేయడం అవన్నీ కూడా అవుతాయి అన్నమాట. అందుకనే మీరు ఇనిషియల్గానే మీరు డాక్టర్ని కలవండి.